ఇవాల ఏ పార్టీలు ఉండవు అంతిమంగా నియంత్రణ దారిస్తాయి కానీ ఒక్కడి మర్చిపోతున్నారు కేసీఆర్ ఒక్కడి మర్చిపోతున్నారు ఇవాల ఎంపీటీసీలని నిన్న ఒక మంత్రి ఇద్దరు మంత్రులు బెంగళూరు క్యాంపులో మాట్లాడుతూ వాళ్ళన్న మాటలు ఏంటంటే కలెక్టర్లతో చెప్పి వాళ్ళు ఇన్చార్జ్లు కాబట్టి జిల్లాలో పోలింగ్ ఆ జిల్లా ఎలక్షన్ ఇన్చార్జ్లు కాబట్టి కలెక్టర్లతో చెప్పి కెమెరాలు పెట్టిస్తాం మీకు సెల్ ఫోన్ అలౌ చేస్తాం మీరు ఓటు వేయాలే వేసే ముందు ఫోటో తీయాలి సెల్ ఫోన్ లో మాకు పంపాలి మీకు అందుకే డబ్బులు ఇస్తున్నాం నేను డబ్బులు ఇచ్చి దావతులు ఇచ్చి చివరికి ఏ ప్రజలకైతే ధైర్యం కల్పించి విశ్వాసాన్ని కల్పించి ప్రజలు లీడ్ చేసేటువంటి గ్రామస్థాయి ఎంపీడీసీలు ఉన్నారో ఎంపీపీలు జెడ్పీసీలు ఉన్నారో వాళ్ళకే ఈ గతి పట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇవాల నిజంగా చెప్తున్నా మా ఎంపీటీసీలకి మా జెడ్పీడీసీలకి మా ఎంపీపీలకి మీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు గతంలో ఇచ్చిన వాళ్ళ ఓట్లు మీ గురించి పట్టించుకున్న ఒకసారి చూడండి ఓట్లు వస్తేనే నిధులు ఓట్లు వస్తేనే నీకు పిలుపు ఓట్లు వస్తేనే నీకు ఒక భోజనం ఓట్లు లేకపోతే నీ దేకి చూడవల్ లేడు పిలిచిండ్రు క్యాంపులు పెట్టిండ్రు భోజనం పెడతాండ్రు ప్రలోభ పెడతాండ్రు చివరికి ఏమి ఇస్తా అంటాండ్రు 240 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి నిన్న ఒక జీవో ఇచ్చిండ్రు చేసిన పనికే డబ్బులు లేవని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు మీ జిల్లాలో అడగండి ఎక్కడ నిధులు వస్తాయి ఎక్కడ బిల్లులు వస్తాయి ఎక్కడ పెన్షన్లు వస్తాయి ఎక్కడ రేషన్ కార్డులు వస్తాయి ఎక్కడ రోడ్లకు పైసలు వస్తాయి ఎక్కడ కొత్త రోడ్లు వేస్తారు ఎన్నికల బై ఎలక్షన్లు అయితే మాత్రమే వేస్తారు ఇది ఇవాళ జరుగుతున్న తతంగం నేను మా ఎంపీటీసీలకి మా జెడ్పీటీసీలకి మా ఎంపీపీలకి చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా మీరు శోధక శక్తులు గ్రామాలలో ప్రజల్ని నడిపించే శోధక శక్తులు మీ కళ్ళ ముందే మీరు ఫోటో కొట్టుకొని తీసుకురావాలని మాట్లాడుతున్నారంటే మన మీద ఏం గౌరవం ఉందో మన స్వేచ్ఛకి ఎట్లా భంగం కలుగుతుంది రాజ్యాంగం అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా 10,000 కోట్ల రూపాయల పెద్ద బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు కల్పించిండు ఒకటే ఓటు హక్కు కల్పించిండు ఆ ఓటు హక్కు ఎవరికి వేయాలనో నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం భారత ప్రజానీకానికి ఏ పార్టీలో కొనసాగాలనో ఏ రాజకీయాలు కలిగి ఉండాలనో రాజ్యాంగం హక్కు ఇచ్చింది కానీ ఈయన గారు ఉంటే నా పార్టీలో ఉండాలి వేస్తే నాకే ఓటు వేయాలి ఇతరులకు ఓటు వేయడానికి వీలు లేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఏ రాజ్యాంగం సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు గెలిచి ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి అయి రాజ్యాంగాన్ని ప్రమాణం చేసేది పాలిస్తానని చెప్పిండో ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు ఎంతమంది జైలు పెడతావు ఇవాళ కాదు 1977 75లో ఎమర్జెన్సీ వస్తే ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు టీవీలు లేవు ఆనాడు సెల్ ఫోన్లు లేవు సోషల్ మీడియా లేదు కమ్యూనికేషన్ లేదు కానీ కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకటే అనుకున్నారు కర్రి కాల్చి వాత పెట్టాలే అని చెప్పి కర్రి కాల్చి వాత పెట్టింది ఇవాళ సోషల్ మీడియా ఉన్నది మీడియా ఉన్నది ఇవాళ అనేక రకాల సమాచార రంగాలు ఉన్నాయి ఈ కాలంలో కూడా మా దగ్గర అయితే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి అందరు తీసుకొని జైలు పెట్టి ఒక్కటి కాదు ఇక చెప్పాలంటే ఒక రోజు పడుతుంది మా దగ్గర జరిగినటువంటి దృష్టాంతాలు ఇవాళ మీరు కూడా అంతరాత్మ సాక్షిగా ఓట్లేయండి ఎంపీటీసీలారా జెడ్పీటీసీలారా ఎంపీపీలారా మీరు కూడా హుజరాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చినా ఒకసారి చూడండి వాళ్ళు సామాన్యులు వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళు ధర్మాన్ని కాంక్షించిన వాళ్ళు వాళ్ళు ఒకవేళ మేము కనుక నిలబడించకపోతే తెలంగాణ అరిష్టంగా మారే ప్రమాదం ఉందని చెప్పి భావించిన వాళ్ళు దాన్ని మార్చే ప్రయత్నం దాన్ని నిలిపే ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని నిలిపే ప్రయత్నం చేసిండ్రు మీరు కూడా ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పటికే జరిగిపోయింది జరిగిపోయింది దానికి ఒకరు చెప్పుకోవాల్సిన లేదు ఎవరు కేసీఆర్ గారు పెట్టిందో తెలుసు మీకు వాళ్ళకి ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసు మీకు దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు
సిపిలుగా ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు. నాకు తెలిసి మీరు బానిసలు కాదు, మీరు బానిసలు కాదు. మీరు రాజ్యాంగబద్ధంగా చట్టం లోబడి పనిచేసేవాళ్ళు. మీరు మీకు డబ్బులు చెల్లిస్తున్నది, మీ జీతభత్యాలు ఇస్తున్నది ప్రజలకు సంభాషణ చేస్తుంది కాబట్టుకోండి. మీరు కేసీఆర్కి నౌకర్లు అనుకుంటాను. మీరు మీరు నౌకరీ ఇలా ఎమ్మెల్యేలుగా మేమైనా ముఖ్యమంత్రిగా వారైనా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీరు ప్రజలకు జీతగాళ్ళు. మీరు యజమానులు కాస్తుమా, మీరు ప్రజలను ఆదేశించే వాళ్ళు కాదు. ప్రజల అవసరాలని రాజ్యాంగబద్ధంగా మీరు నడిపేవాళ్ళు తప్ప దానికి భిన్నంగా పోయేటలు కాదు. మీరు గతంలో ఏం జరిగిందో చూసారు, కర్తవ్యాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఏ పార్టీలు పుట్టినాయి పోయినాయి, వ్యక్తులు వచ్చిండ్రు పోయిండ్రు. ఇందిరాగాంధీ లాంటిదే పోయింది, ఎన్టీ రామారావు లాంటిదే పోయిండ్రు. ఇవాళ వీళ్ళు లెక్క కాదు. ఇవాళ నేను చెప్తున్నా, కేవలం భయపెట్టించి ఎప్పుడైతే ఇది ప్రజల మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధం గెలవలేని వాళ్ళు దావతులు ఇస్తారు, ప్రలోభ పెడతారు, డబ్బులు ఇస్తారు, అధికార దుర్వినియోగం పాల్పడతారు, గెలిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పటిదాకా ఈ కొద్ది అక్కడక్కడ అప్పుడప్పుడు బై ఎలక్షన్లను మేనేజ్ చేయగలుగుతాం. ఇట్లాంటి ఎంపీటీసీ ఎలక్షన్లా కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ జనరల్ ఎలక్షన్స్ అయితే కొట్టుడు కొడితే దిమ్మ తిరిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఏది పడితే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, 2014 కన్నా ముందు ఇచ్చిన నీ మేనిఫెస్టో, 2018లో ఇచ్చిన నీ మేనిఫెస్టో చెప్పినవా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేను రైతు బంధు ఇస్తా అని చెప్పినవా? నువ్వు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బండ్లు కొంటున్నా అని చెప్పినవా? నువ్వు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తా అని చెప్పినవా? కళ్యాణ లక్ష్మి ఇస్తా అని నువ్వు ఎంత ప్రగల్భాలు పలికినావు? ఈ దేశంలో ఏ రాష్ట్రం గొప్ప పాలన నాదే అని చెప్పినావు కదా? గొప్ప పాలన నిజమే అయితే ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం అని చెప్పినావు కదా? ప్రాజెక్టు తెస్తా, నీళ్లు పారిస్తా, పంట పండిస్తా, దేశంలో రిచెస్ట్ రైతు తెలంగాణ ఉంటుందని చెప్పినావు కదా? మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ డ్రామాలు ఆలోచన చేయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు, తేల్చే సందర్భం వచ్చినా తప్పక తేలుస్తారని చెప్పి మనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలారా, మేధావుల్లారా, చైతన్యవంతమైనటువంటి యువకుల్లారా, జరుగుతున్న పోకడల మీద దృష్టి పెట్టండి, కొంచెం ఆలోచన చేయండి, కొంచెం పట్టించుకుందాం. తప్పకుండా దీన్ని ఎన్నడో ఒకనాడు నేను మార్చుకునే కనుక ప్రయత్నం చేయకపోతే మనల్ని హరించేట ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మా ఆవిడ అన్ని పెట్టింది ఇప్పుడు వాళ్ళు ఒక్కటే. ఇప్పుడు మా సంస్థ మా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పుడే, నాకన్నా ముందు మా వాళ్ళు ఒక్కటే అన్నారు, ఒక్క ఎకరం తేలినా ముక్కు నీళ్ళు రాస్తా బిడ్డ అని చెప్పింది. ఒక్క ఎకరం దొరికినా ముక్కు నీళ్ళు రాస్తా, ఒకవేళ ఉంటే తీసుకోమని చెప్పింది. నేను ఒక మాట అంటున్నా, నేను ఒక మాట చెప్పాను, ఒకవేళ నేనే బ్యాన్ గురి చేస్తే మరి నా స్థాయి కింద ఉండే మరి కేసీఆర్ దగ్గర ఎంతమంది భయపెట్టించి మరి కొండాపూర్ భూములు ఏం తీసుకుంటాడు? అంటే ఒక శాసనసభ్యుడికి ఒక మంత్రికి బెదిరించే అధికారం ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉండాలి? నువ్వేం చేసి ఉండాలి? మరి నాదో వాటి తొండలు గుడ్డు పెట్టాను భూమిని, నేను బెదిరించి అంటున్నావు, నేను బెదిరించి అంటున్నావు. మరి కొన్ని వేల వేల ఎకరాల అసైన్మెంట్ భూములు కొండాపూర్ ఏరియాలో బంజారీసీలు ఉన్నాయి కదా, మరి నువ్వు తీసుకున్నావా? అంటే మధ్యలేని పిచ్చి పని అది. అంటే అధికారులు బుద్ధి లేని వాళ్ళ, అధికారులకు తెలివి లేని వాళ్ళ, అధికారులు చెప్పగానే వింటారా? చట్టం ఉండదా? అధికారుల సిస్టమ్ ఉండదా? అవన్నీ మా ఆవిడ చెప్పింది నాకెందుకు.